అప్పటి నుంచి ఆ ప్రేమ అంచు కూడా తగ్గలేదు, అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా. అసలు తెలుసా మీకు, అది మా ఇద్దరిదే. నా దీపం పెట్టారా? మరి వేరే సర్టిఫికేట్ వేరేది ఉంటుంది, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, అవి రెండు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టెన్త్ లేకుండా కూడా చేయొచ్చు. మ్యారేజ్ లుక్స్ కూడా ఏమా? మ్యారేజ్ లుక్స్ అంటే పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. యో యో బాడీ యో యో. అండ్ నా దగ్గర ఉన్నది 9 గర్ల్స్ పెళ్లి చూపులు. 9 గర్ల్స్ ముందు అరేంజ్ మ్యారేజ్ చెప్తారా? పెళ్లి కాబోయే అమ్మాయిని కదా, పెళ్లి పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అబ్బాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిల నుంచి? నేనైతే ఆ అబ్బాయి ఎవరో నా ఫోన్ నంబర్ ఇమ్మని చెప్తాను ఫస్ట్. వసంత్ చాలా షార్ట్ అమ్మాయి, జాగ్రత్త చెప్తాను. అబ్బాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్స్. అంటే కొంతమంది చాలా జాలీగా ఉండాలి, చాలా కూల్ గా ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో అంటే పేరెంట్స్ డిసిషన్ కూడా ఉంటది కదా మీ మీ పైన. సో మీరు పేరెంట్స్ డెసిషన్ కూడా తీసుకొని అక్కడ వచ్చి అమ్మాయిని చూడడానికి వస్తారు కదా. సో అలా డిపెండ్స్ అపాన్ పర్సన్స్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. ఇప్పుడు రాజుగడికి ఒకలా ఉంటుంది, రాజ్ బంగారం చెప్పరా అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి. అప్పుడు వసంతి లాంటి అమ్మాయి కాకుండా మామూలు కాదు, నాలాంటి అమ్మాయి కావాలి. అంటే ట్రెడిషనల్ కావాలా, మోడర్న్ కావాలా, లేకపోతే మిక్స్డ్? అంటే జస్ట్ మరి మరి ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ కాదు, ఆబ్జెక్టివ్ కాదు. ఇప్పుడు 2 marks 4 marks ఆన్సర్స్ చెప్పవనా? అక్కడ కాకుండా నాలుగు కేరింగ్ అమ్మాయి కావాలప్పా. కేరింగ్ ఉండాలి, కొంచెం రొమాంటిక్ చేయడం అమ్మాయి కావాలి. అర్థమైందా? పోయాలి కాదు. అయ్యో 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 అయ్యారు, నేను మిస్ అయ్యానా? లేదు ఏం చెప్పి. అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నన్ను అడగండి అని చెప్తుంది. అంటే చెప్పు చెప్పరా బాబు, ఎలాంటి అమ్మాయి చెప్పినా కదా. మరీనా లాంటి అమ్మాయి, మరీనా లాంటి అమ్మాయి అయిపోయింది ఆన్సర్. మాకు 4 marks ఇయర్ హాఫ్ మార్క్ వేసి ఇయర్ ఎక్స్పాండ్ చేయాలా? ఎక్స్పాండ్ చేయ అంటే కళ్ళు ఉండాలి, ఒక ముక్కు. లాంగ్ హెయిర్ ఉండాలా? చెప్పలే, ఎవరికో చెప్పా. ఇప్పుడు అబ్బాయికి ఆల్మోస్ట్ లాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్ అంటే ఆల్మోస్ట్ లాంగ్ హెయిర్ షార్ట్ ఉంటాగా, లాంగ్ హెయిర్ అంటే బాగుంటుంది. ఒక్కరి మంచి పిల్లలు చెప్పారా? నా కూడా కోరుకుంటే అండ్ కళ్ళు ఆల్వేస్ ప్రెజెంటబుల్ ఉండాలి, కాకుండా కొంచెం స్మైలీ ఉండాలి. లాంగ్ హెయిరా? కళ్ళు ఆరగెంట్ పెళ్ళి అయినట్టే స్మైలీ ఉండాలి. స్మైలీ స్మైలింగ్ స్మైలీ ఉండాలి. ఓకే, ఐ యామ్ గెటింగ్ ది పాయింట్ రాజ్. నేచర్ వైస్ ఇంకా నేచర్ వైస్ సాఫ్ట్ అన్న సాఫ్ట్ అని కాదు, యాక్టివ్ గా ఉండాలి. నేను నా సాఫ్ట్ పర్సన్ అంటే అమ్మాయి కొంచెం రెబెల్ ఆపోజిట్ ఉండాలి. నాట్ రెబెల్, నాట్ రెబెల్. మరి యారే ఇద్దరు సాఫ్ట్ సాఫ్ట్ అయిపోతే ఏమవుతుంది చెప్పు. ఏ సిమిలర్ పర్సనాలిటీ ఉంటే సిమిలర్ పర్సనాలిటీ అది కూడా కష్టం అంటావు? లేదు. ఓకే, ఐ టెల్ యు యూజువల్లీ ఆపోజిట్ అట్రాక్ట్. యూజువల్లీ ఆపోజిట్ అట్రాక్ట్ జనరల్ గా జరుగుతుంది. సెట్ బౌండ్ వచ్చేసి ఉంటాయి. సిమిలర్ సిమిలర్ ఓకే, నాకు అర్థమైపోయింది. చాలా పాయింట్స్ చెప్పో. నేను ఇప్పుడు వన్ వన్ అంటే చెప్తాను. గీతకల ఉండాలంట అంటే ఇప్పుడు రాజ్ దగ్గరకు వచ్చి చూస్తే లాంటిది రాజు కాలంట అమ్మాయి కావాలి. లేదు, ఒకవేళ పెళ్లి అలాంటి అమ్మాయితో అయిపోయింది అనుకో. ఎవరికి? రాజ్ గారు. రాజ్ కి ఈతులాగా అమ్మాయి. అప్పుడు రాజ్ అప్పుడు రెండు ఆప్షన్ ఉంటాయి. రాజ్ అప్పుడు సింపుల్, రాజ్ పొద్దున్న లేవడం రాత్రి పడుకోడు. కాదు మ్యాచ్ కి ఆడతావా? అప్పుడప్పుడు ఆడతా. అంటే మీ అంత ప్రో కాదు ఏదో పాసిబుల్. కాదన్నా, ఇప్పుడు మనతో పాటు వస్తే కాంటాక్ట్లు పెరుగుతాయి కదా. నా ఫ్రెండ్ అయితే కాదు, అందుకని అట్లా బిహేవ్ చేస్తున్నా. నీ ఫ్రెండ్ వెరీ బోల్డ్, వెరీ డైనమిక్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. కానీ నాకు ఇది ఒకటి నచ్చింది. నా పాయింట్ షీ లైక్ సమ్వన్ నో షీ ఇస్ లైక్
సో మచ్ ఆఫ్ లవ్. ఇఫ్ షీ డోంట్ లైక్ నో, తనకి హెల్ప్ చేసినప్పుడు గుర్తు పెట్టుకుంటది. తనకి ఒక సిచ్యువేషన్ లో బాగా హెల్ప్ చేసాం అనుకో, తను అది బాగా గుర్తు. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది గీతలో. అవును, అది కూడా. ఇంకోటి నాకు జెన్యున్ గా ఇంకో గీతలో నాకు ఇంకో పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, షీ స్టాండ్ ఇఫ్ మేబీ నెగిటివ్ తన తన ఆపోజిట్ ఉన్నా సరే, అంటే గేమ్ వైజ్ చూసిందంటే తనకు నచ్చకున్నా సరే అబ్బాయి సైడ్ పాయింట్ ఉంది అనుకో, షీల్ స్టాండ్ ఫర్ హిమ్. స్టాండ్ ఒకటి, తన తప్పుంటే ఒప్పేసుకుంటుంది, తప్పుంటే ఒప్పుకుంటుంది అంటే మళ్ళీ అది ఒప్పుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ లో కూడా తప్పు అంటే ఒప్పేసుకో, నిజంగా తన వాళ్ళు ఒక తప్పు జరిగింది అనిపిస్తుంది. లైక్ లాస్ట్ టైం సూర్యకి అరువికి యాక్షన్ ఒప్పుకుంది, అట్లాంటివి బట్ ఆబ్వియస్. బట్ ఈవెన్ అదర్వైజ్, ఈవెన్ అదర్వైజ్ తను, ఫర్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తా, కరెక్ట్. నీకు పేర్లు చూడాలా, చిన్నప్పుడు మా అమ్మ నాకు పేర్లు చూసేది ఎందుకు తెలుసా, నా క్లాస్ లో అమ్మాయిలు ఎక్కువ, ఇప్పుడు అమ్మాయిల మధ్య కూర్చున్నాడు, ఆ పేర్లన్నీ నాకు వచ్చి కూర్చున్నాడు. మా అమ్మాయిలు అది చూడడం రోజు ఏమిట్రా, అమ్మాయిల పక్కన ఎంతసేపు కూర్చుంటారు రోజు అంతా అని చెప్పి డిగ్రీ పేర్లు చేస్తుంది. నిజం, అలాంటిది ఏంటి మా లాంగ్వేజ్? మేము అంటే ఆంగ్లో ఇండియన్స్ మాట్లాడతాం కదా, అయితే మేము బూచి యాక్చువల్లీ లైస్ అంటారు. ఈ రోజు పనిష్మెంట్, రేపో పనిష్మెంట్. రెండు పనిష్మెంట్లు, ఈ రోజు ఒకటి రేపు ఒకటి, ఇవాళ ఒకటి రేపు ఒకటి, ఈ రోజు ఒకటి రేపు ఒకటి. బాబో పనిష్మెంట్, ఒక పనిష్మెంట్ పెట్టా, ఒక పనిష్మెంట్ బఫర్ ఉంది, బఫర్ సరేలా చేస్తా. పనిష్మెంట్ బఫర్ అంట గీతు, ఈ రోజు ఒక పనిష్మెంట్ బఫర్, బఫర్ పెట్టే ఒకటి ఈ రోజు ఇస్తా. లేదు అది పోయొచ్చిన ఆనందంలో అట్లనే వచ్చేసిన. అయ్యో పనిష్మెంట్ చేయదంటే కూడా వస్తుంది నీకు రాకు, నేను చేస్తాను నాకెందుకు వస్తుంది. తప్పును ఒప్పుకున్నప్పుడు మనకి బాధే లేదు. తీసుకుని దాచుకోవడం మరడుగు అన్నా.